ఫస్ట్ చాప్టర్ చదివితే ఫస్ట్ చాప్టర్ లోనే మీకు 11 మార్క్స్ వస్తాయి. ఇట్ మే బి ఎక్స్‌పెరిమెంట్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 4 మార్క్ క్వశ్చన్. 4 మార్క్ క్వశ్చన్ ఎక్కడైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. కాబట్టి ఫస్ట్ చాప్టర్ బాగా తరువగా చదివిన తర్వాతనే నెక్స్ట్ యు గో టు ది సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ లో ఉన్నటువంటి 4 ఎక్స్‌పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పెరిమెంట్ రాసేటప్పుడు కొన్ని సింపుల్ మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే డయాగ్రామ్ వేసేటప్పుడు చాలా కేర్లెస్ గా ఉంటున్నారు. మీరు కేర్లెస్ గా ఉండొద్దు. వెన్ యు ఎక్స్‌ప్లెయిన్ ద ప్రొసీజర్ మీరు రాసేటప్పుడు ఆ డయాగ్రామ్ ఖచ్చితంగా అక్కడ విజిబుల్ గా మీరు వేసినట్లయితే మీకు అవుట్ ఆఫ్ 8 యు గెట్ 8 మార్క్స్. అర్థమైందా? ఇంకోటి డయాగ్రామ్ వేసినప్పుడు డయాగ్రామ్ వేస్తున్నారు, పార్ట్స్ రాయడం మర్చిపోతున్నారు. మార్క్స్ వస్తాయా? మరి 8 మార్క్స్ వస్తాయా? రావు, తగ్గిస్తారు, 7 మార్క్స్ వేస్తారు. అందుకని డయాగ్రామ్ నేర్చుకోండి. ఎక్స్‌పెరిమెంట్ ఎప్పుడైతే చదువుతారో తరువుగా దానికి రిలేటెడ్గా ఉన్న డయాగ్రామ్ నేర్చుకోండి. అలాగనే ఇందాక నేను చెప్పిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ గుర్తుపెట్టమైన గుర్తుపట్టాల్సిన దాని పేరు రాయాలి, అలాగే దాని పార్ట్స్ కూడా రాయాలి. డయాగ్రామ్ ఇచ్చి దాని పక్కన గీతలు కొట్టి దాని పార్ట్స్ రాయమని చెబుతారు. మరి ఆ పార్ట్స్ గుర్తుపెట్టుకోకపోతే మీరు డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే ఉపయోగం లేదు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోప్లాస్ట్ అని ఇచ్చారనుకోండి, మీరు ఆ డయాగ్రామ్ చూడగానే క్లోరోప్లాస్ట్ అని రాసేస్తారు. పక్కన ఇట్లా గీతలు ఉంటాయి, 1, 2 అని ఉంటాయి. మరి ఇది ఇది క్లోరోప్లాస్ట్ లో ఉన్న పార్ట్ పేరు ఏంటి? ఇక్కడ ఏదో పార్ట్ ఉంటుంది, అక్కడ ఆ పార్ట్ పేరు రాయాలి. ఎప్పుడు రాస్తారు అది? ఇఫ్ యు రిమెంబర్ కేర్ఫుల్లీ. మీరు ఆ పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే ఏ డయాగ్రామ్ అయినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. కెన్ గెట్ ఈజీలీ ఫుల్ మార్క్స్. అర్థమైందా? కాబట్టి హార్ట్ లో హౌ మెనీ వాల్వ్స్ ఇన్ హార్ట్, వాల్వ్స్ గురించి అడుగుతారు. అవునా కదా? అలాగనే ఇంకోటి ఏంటంటే హార్ట్ డయాగ్రామ్ ఇచ్చి ఆ దానిలో ఏ పార్ట్స్ ఉన్నాయో అడగచ్చు. కాబట్టి హార్ట్ డయాగ్రామ్ మీద మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఇంకోటి ఏం చెప్పినా కార్డియాక్ సైకిల్, కార్డియాక్ సైకిల్ ఇంపార్టెంట్. తర్వాత కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే ఏంటి? రక్తం గడగడడం. అవునా కదా? అది చదివితే దాంట్లో మీకు బిట్స్ కూడా కవర్ అయింది. పార్ట్ అండ్ పార్సల్ ఇన్ ల్యాబ్ యాక్టివిటీ, ఇన్ ల్యాబ్ యాక్టివిటీ ఫ్లో చార్ట్ కూడా, ఫ్లో చార్ట్ ఎస్ అదే అదే మీకు ఎక్కడ గుర్తుంది ఫ్లో చార్ట్. ఎవ్రీ లెసన్ హ్యాస్ ఫ్లో చార్ట్స్, ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ప్రతి లెసన్ లో కొన్ని టాపిక్స్ సంబంధించినటువంటి ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఆ ఫ్లో చార్ట్స్ మీద మనం అవగాహన తెలుసుకోవాలి. ఫ్లో చార్ట్స్ లో ఎక్కడో ఎక్కడో ఏదో ఒకటి మిస్ చేస్తారు. మిస్ చేసి మీరు దాన్ని ఫిలప్ చేయమంటారు, ఖచ్చితంగా అది ఫిలప్ చేయాలి. అర్థమైందా? మీనాక్షి పల్మనాలజిస్ట్ విచ్ క్వశ్చన్స్ టు యూ ఆస్ అనే క్వశ్చన్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు క్వశ్చన్స్ వేయాలి. మినిమం 4 క్వశ్చన్స్ వేయాలి. అర్థమైందా? అట్లా కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అంటే ఎవరు? గుండెకి సంబంధించినటువంటి వ్యాధుల్ని నిర్ధారించేటువంటి డాక్టర్. దాని మీద క్వశ్చన్ అడగచ్చు. అలాగని నెఫ్రాలజిస్ట్, ఎస్ అంటే మూత్రపిండాల వ్యాధి నిపుణులు. అర్థమైందా? ఇట్లా మీరు రకరకాలుగా క్వశ్చనింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక టాపిక్, ఏదో ఒక చాప్టర్లో ఈ క్వశ్చనింగ్ అనేది కంపల్సరీ అన్నమాట. తర్వాత స్లోగన్స్, స్లోగన్స్ అంటే ఏంటి? నినాదాలు. ఫర్ ఎగ్జాంపుల్ హరితహారం, హరితహారం గురించి అడగచ్చు. చాలాసార్లు ఇది జనరల్ క్వశ్చన్గా వస్తుంది, మీకు బయాలజీలో వస్తుంది, సోషల్లో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. కంపల్సరీగా దాని మీద మీరు దృష్టి పెట్టాలి, కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అది. తర్వాత
differences. Differences are weak and anaerobic respiration. తర్వాత సెక్షువల్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ సెక్షువల్ రిప్రొడక్షన్ కాబట్టి భేదాల్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ అదేనా ఫోటోసింథసిస్ అలాగే మైటోసిస్ మియాసిస్ ఇట్లా రకరకాలుగా అయితే ఇంక్లూడ్ అట్ ది సేమ్ టైం వి హావ్ టు రిమెంబర్ సిమిలారిటీస్ సిమిలారిటీస్ ఇన్ మా మెంబ్రేన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్ ప్లాస్మా మెంబ్రేన్ ప్రెజెంట్ ఇన్ యానిమల్ దిస్ ఈజ్ సిమిలారిటీ క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్ ఆబ్సెంట్ ఇన్ దిస్ ఈజ్ డిఫరెన్స్ సో ఉన్నటువంటి డయాగ్రమ్స్ మీద మీరు ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి అర్థమైందా ఏ డయాగ్రమ్ వచ్చినా మీరు గుర్తుపట్టినట్టు ఉండాలి ముఖ్యంగా ఏంటంటే మీకు ఫస్ట్ ఐదు చాప్టర్స్ లోనే మీకు చాలా డయాగ్రమ్స్ వస్తాయి చాలా డయాగ్రమ్స్ ఉన్నాయి మీకు కాబట్టి ప్రతి డయాగ్రమ్ మీద మీరు అవగాహన ఉన్నట్టయితే ఈజీగా యూ విల్ గెట్ 2 మార్క్స్